ఇప్పుడు కృష్ణారెడ్డి గారు లేవనెత్తున్నారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు సీఎం కాకుండా డిప్యూటీ సీఎం కూడా వెళ్ళడం, ప్రతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉండడం, అది దేనికి కారకం అంటూ కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వండి. ఓకే అండి. ఆశా గారు, ఇప్పుడు ఒకటి 22 క్రూజర్లు కారు అంటే 66 కోట్లు, దగ్గర దగ్గర ఒకటి 3 కోట్ల రూపాయల కార్లు అంటే ఇది ప్రజాధనం యాక్చువల్గా. అంటే కేసీఆర్ గారు ఏంటంటే దొరతనం, ఆయన ఏంటంటే ఐలీ అట్లా అంత అవసరం లేదు యాక్చువల్గా. అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఉన్నాయి ఆల్రెడీ నడుస్తుంది, 10 సంవత్సరాలు నడుస్తుంది, ఇప్పుడు లేటెస్ట్ కూడా నడుస్తుంది కాబట్టి. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్ క్రూజర్లు వేయించుకొని మనం ఏదో మనం ఇంగ్లీష్ సినిమాల టైప్ లో కేసీఆర్ గారు పోవాల్సిన అవసరం ఏం లేదు. అవన్నీ ప్రజాధనంలో వృధా చేయడం తప్ప వేరేది ఏం కాదు. ఇంకోటి ఏంటంటే కృష్ణారెడ్డి గారు మాట్లాడారు బీజేపీ నాయకులు, ఆన్లైన్ సిస్టమ్ ఏంటంటే ప్రాక్టికల్ గా డిఫికల్టీస్ ఉంటాయి, ఇది గ్రామ సభల ద్వారా చేసేది కృష్ణారెడ్డి అన్న. ఎందుకంటే ఎక్కడికక్కడ అంటే ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఒక యూనిట్ గా తీసుకొని మున్సిపాలిటీ గానీ వార్డు గానీ ఏదైనా మున్సిపాలిటీలో కూడా వార్డు వైజ్ గా డివిజన్ కార్పొరేట్ అయితే డివిజన్ వైజ్ గా అట్లా ఎక్కడికక్కడ ఇండివిజువల్ తీసుకొని చేసేది. ఇంకొకసారి వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే భార్య భర్తలు వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది, కానీ ఈ ఒక్కసారి మాత్రం ఏంటంటే మనం 5 సంవత్సరాల పాటు పరవారు కూడా ఉంటుంది కాబట్టి ఒక్కసారి వెళ్ళి సెట్ చేసుకుంటే. ఇప్పుడు నాకు కూడా నిన్న ఫోన్ చేశారు, మా కొత్త పెళ్ళిన సార్ మేమేం అప్లై చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏ ఉంటే అప్లై చేసుకోమన్నది, లేని దానికి మనం ఏదైతే క్రియేట్ చేయలేం కదా. కొత్త పెళ్ళైన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళ కాడ ఏ ఉంటే టిక్ పెట్టుకుంటూ పోవాలి, లేని వదిలిపెట్టాలి. ఎందుకంటే కొత్త పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు అన్ని ఉండవు కదా వాళ్ళకు. సో ఏది ఉంటుంది అప్లై చేయండి. నేను ఐ న్యూస్ ద్వారా కూడా వాళ్ళందరూ చెప్తున్నాను ప్రేక్షకులకు, ఎలా ఉంటే అలా కొత్త జనరలకు అన్ని ఉండవు. అన్ని ఉండనప్పుడు అట్లా ఇల్లు లేకుండా ఉంటే, ఇల్లు లేకుండా ఉంటే మనకు ఎట్లా కరెంటు బిల్లు కూడా ఉండదు కాబట్టి ఉన్నదాన్ని ఏముంటే అప్లై చేయండి, అది నో ప్రాబ్లం. కానీ ఎక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ నేటివ్ ప్లేస్ కు పోయి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే గ్రామ మన ఓటు మీద మనకు లెక్క కదా, అంటే ఓటు కూడా మనం అక్కడికి వెళ్ళి వేసి వచ్చాం మనం. ఇప్పుడు ఓటు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్, ఇప్పుడు మనకు వ్యక్తిగతంగా చాలా ఇంపార్టెంట్. ఏ స్కీములు కానీ ప్రభుత్వం ఏదైతే 6 రకాల కార్యక్రమాలు చేపట్టిందో 6 స్కీములు, ఆ స్కీములకు ఎలిజిబిలిటీ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళే వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన ఉంటారు. ఎందుకంటే వాళ్ళన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, సంతకం పెట్టాలి, యజమాని కూడా ఇంటి యజమాని కూడా ధృవీకరించాలి, ఓకే నేను పయనించడాన్ని కూడా కరెక్ట్ అని చెప్పి కూడా కింద ఒకటి ఉంటుంది అనమాట లాస్ట్ లో, దాంట్లో కూడా సంతకం పెట్టించేస్తే అయిపోతుంది. అది ఈజీ, ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్. అంటే ప్రభుత్వం యొక్క వివిధ స్కీములకు మీ డేటా మొత్తం వెళ్ళిపోతుంది, అప్పుడు దాన్ని సాఫ్ట్వేర్ చేస్తారు. ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నిటితోటి ఇవాళ ఇవాళ అప్డేట్ ఈ రోజు, అంటే ఈ రోజు ఏముంది, జంటలు ఉన్నారా, కొత్త పెళ్ళిందా, వాళ్ళు విడిపోయారా, కలిసి ఉన్నారా, అంటే కుటుంబం అన్నదమ్ములు ఇట్లా ఇట్లా అన్ని డీటెయిల్ వస్తారు. అంటే కొత్త బయోడేటా వాళ్ళందరూ ప్రభుత్వం దగ్గరకు వస్తుంది. సో కొత్త జంటలకు మనం ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే పాత వాళ్ళని ఎట్లా అప్డేట్ చేయాలి, ఇలా అన్ని ఒక్కొక్క స్కీమ్ ఉంది, యువ వికాసం కావచ్చు, అలాగే గృహజ్యోతి కావచ్చు, అంటే ఏ స్కీములకు ఎవరు ఎలిజిబిలిటీ ఉంది అనేది ఒక ఫిల్టర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఊరికనే అంటే ఆన్లైన్ ఏమవుతుందంటే డౌన్లోడ్ అవుతుంది, ఒకసారి అది కాదు, ఒకసారి ఏమో సర్వర్ బిజీ వస్తుంది. కోట్ల మంది జనం, 4 కోట్ల జనాభా ఇప్పుడు తెలంగాణలో, ఇంతమంది ఒకసారి చేసుకోవాలి, 8 వర్కింగ్ డేస్ అంటే అది కాని పని అనమాట. అందుకే ఏంటంటే ఎక్కడికక్కడ ఈజీ కదా, మనం ఒక అప్లికేషన్ ఉంది, నేను ఆల్రెడీ ఫేస్బుక్ లో కూడా పెట్టాను మా యూనివర్సిటీ అంతా ఊరికనే, అది దాని అప్లికేషన్ ఎంత ఈజీ అంటే మీకు అందరు చెప్తున్నారు ఐ న్యూస్ ప్రేక్షకులకు. ఊరికి మనం ఉత్తగా మన వివరాలు ఇవ్వడం ఎవరైనా రాయొచ్చు, అలా ఏమి కూడా కాంప్లికేటెడ్ గానీ సంక్లిష్టత గానీ ఎక్కడా లేదు, ఈజీగా మనం అలా చూసుకొని రాయొచ్చు. మీకు అంతకు ఎలా కావాలనుకుంటే కూడా నా అది వెబ్సైట్ ఫేస్బుక్ మధ్య యూనివర్సిటీకి వెళ్ళి నేను అలా పెట్టాను, క్లియర్ గా అసలు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మీరు అప్లై, ఎవరైనా తెలవని చదువుకున్న వాళ్ళు కూడా పక్కన టిక్కులు పెట్టించుకుని వాళ్ళు అక్కడ ఇస్తే చదువురాను ఎనిముద్రేస్తారు, అంత పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు ఇది ఏంటంటే మొత్తాన్ని పనికొస్తుంది, మనం ఈ ఒక్క రోజు తోటి ఒక్క పూటకు సంబంధించింది కాదు ఇది. అంటే మన విధి విధానాలు, భవిష్యత్తులో ఏ స్కీమ్లకు ఎలిజిబిలిటీ ఉంది, ఎడ్యుకేషన్ యువ వికాసానికి కానీ, గృహజ్యోతి కానీ, అదేవిధంగా రైతు భరోసా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఆశ గారు. అందుకే ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ లాగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి మళ్ళీ ఇదంతా అప్డేట్ అవుతుంది. మీరు ఇంకోటి కూడా ఐ న్యూస్ ప్రేక్షకులకు ఏం చెప్తుందంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఇస్తారో సంబంధిత గ్రామాల్లో కానీ వార్డులో కానీ మీరు రిసిప్ట్ తీసుకోండి, ఖచ్చితంగా రసీదు తీసుకోవాలంటే మీరు ఇచ్చినట్టుగా దాంట్లో ఒక మీకు ఒక క్రమ సంఖ్య కూడా వేసిస్తారు వాళ్ళు, అది తీసుకొని మీరు భద్రపరచుకోండి మీరు ఇచ్చినట్టుగా. వాళ్ళ తర్వాత నేను మర్చిపోయాను ఇవ్వలేదని ఎవరికి కనిపించదు కాబట్టి ఉంటుంది, ఊళ్ళలో సమస్యలు వస్తాయి, నేను విలేజ్ వచ్చాను కాబట్టి దానికి సంబంధించి నిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి 6వ తేదీ వరకు ఉంది, ఆ తర్వాత కూడా చేసుకోవచ్చు అని చెప్పి నిన్న సీఎం చెప్పున్నారు. సో ఈ విషయం సంబంధించి క్లారిటీ ఇచ్చినారు కాబట్టి నెక్స్ట్ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నటువంటి అంశం, దాని గురించి ఏం క్లారిటీ ఇస్తారు సీఎం డిప్యూటీ సీఎం ఏదైనా సరే ఇద్దరు చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు, ఆశా గారు ఏమన్నారు, కృష్ణారెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద నమ్మట్లేదు అనేది తప్పు మాట. ఎందుకంటే ఐ న్యూస్ ప్రేక్షకులకు తప్పుడు సందేశం పోతుంది, కృష్ణార్థన ముఖ్యమంత్రి నమ్మట్లేదు అనేది మనం ఈ సమయంలో యూజ్ చేసేవాడు కాదు, ఆ స్టేజీలు అన్ని దాటిపోయినాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయాను, ఆయన నమ్మకుండా ఒక ముఖ్యమంత్రి లాంటి పీఠం మీద అయితే కూర్చోబెట్టదు ఢిల్లీ అధిస్తారు.
సో అది ఖచ్చితంగా ఆయన 100% ఆయన మీద కాన్ఫిడెన్స్ తెలంగాణ ప్రజానీకానికి ఉంది, కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది, అందరికి ఉంది, మంత్రి మండలికి కూడా ఉంది, అందరికి ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, అది అయిపోయింది, గడిచిన చరిత్ర, మా గత చరిత్ర.